గారి రారా కూర్చో. ఏమిటి ఇలా వచ్చా? ఒకళ్ళ తరపున మరొకళ్ళు మాట్లాడడానికి వస్తే ఏమంటారు అమ్మాయి గారు? రాయబారం అంటారు. ఏ ఆ భారం మోసుకొచ్చాను. పంపింది ఎవరు చెప్పుకొని చూద్దాం. నేను చెప్పను. ప్రేమించిన వారి పేరు చెప్పలేరా? నా వల్ల కాదు. అయితే నేను వెళ్తాను. ఆ గౌరీ, పంపింది గోపియే కదా. గోపియే పంపాలని మీరు అనుకుంటున్నారు కదూ? అనుకోవడమే కాదు గౌరీ, ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. మొన్నటిదాకా తనెవరో నేనెవరో, ఈరోజు తను లేకపోతే బ్రతుకే లేదనిపిస్తోంది. దీన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలియదు. గౌరీ, మా ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నీది. చేస్తావా గౌరీ? అదేమిటి గౌరీ ఏడుస్తున్నావు? నేనేమైనా పొరపాటుగా? అబ్బే, పొరపాటు కదా అమ్మాయి గారు. అలవాటు. ఆనందంలో కన్నీళ్ళు రావడం నాకు అలవాటు. ఆనందమా? ఎందుకు? కాకపోతే ఏమిటి అమ్మాయి గారు, గుడిసులో బతికే మా గోపి కోసం గుడిలో దేవత తానే కోరి కోరి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మరి గోపి నా సొంతం చేస్తావా? నేను చేసేదే ఉంది అమ్మాయి గారు. నీది దేవుడు కల్పించంట, ఆ దేవుడే చేస్తాడు, చేసి తీరుతాడు. గౌరీ, ఎంతమంది చెబుతున్నా వినకుండా గూడు వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే. ఏ గౌరీ, ఆ గౌరీ, 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 గౌరీ ఆగు. ఎక్కడికెళ్తున్నావు? చెప్పే అవసరం నాకు లేదు, అడిగే హక్కు నీకు అంతకన్నా లేదు. గౌరీ వదులు. అసలు నా చేయి పట్టుకోవడానికి నువ్వెవరు? నేనెవరైనా? ఎవరనుకుని ఇంతకాలం నువ్వు నా వెంట పడ్డావు? ఎవరనుకుని పగలు రాత్రి ప్రేమ కబుర్లు చెప్పావు? బుద్ధి తక్కువై అలా చెప్పాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. నా కోసం ప్రాణం పెట్టే ఓ గొప్పని కూడు కూడా పెట్టలేని నీలాంటి కూలాడిని మాత్రం కాదు. ఈ కూలోడు లేకపోతే గౌరీ బతకలదేమో, కానీ గౌరీ లేకపోతే గోపి బతకలేడు. అందుకే అందుకే కొట్టాను. మర్చిపోయావు గౌరీ, నాకన్నం పెట్టి నీ కడుపు నిండిందనుకున్నావు. నాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు. నువ్వే నేను, నేనే నువ్వని ఊసులు చెప్పావు, బాసలు చేశావు. ఇప్పుడు అవన్నీ అబద్ధం చేసి పెంచిన ప్రేమను చేతులారా తుంచి వెళ్ళిపోతావా గౌరీ? ఒక్క మనసుతో ప్రేమ, ఒక్క మనిషితో జీవితం, ఒక్కరి కోసం చావు కావాలని ఆడదే కాదు మగాడు కోరుకుంటాడు. అమ్మాయి గారు నీ మీద మనసు పట్టారు. నువ్వు వారికే సొంతం కావాలని నీ మధ్య నుంచి తప్పుకోవడానికే నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాని మరో ఉద్దేశం మాత్రం కాదు. పిచ్చి గౌరీ, మనువైనా మనసైనా ఒక్కరితోనే జరగాలి, ఒక్కరికే ఇవ్వాలి. చావైనా బతుకైనా గోపికి పెళ్ళామంటూ వస్తే అది గౌరీయే.